తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. బిఎస్ఎన్ఎల్లో 2020 జనవరిలో విఆర్ఎస్ అమలు చేసినప్పుడు దాదాపు 79,000 మంది విఆర్ఎస్ తీసుకున్నారు. అందులో పెట్టిన కండిషన్స్లో ఒక ప్రధానమైన కండిషన్ ఏంటి అని అంటే, గ్రాట్యుటీ అమౌంట్ ఏదైతే రిటైర్ అయిన వెంటనే పే చేయాలో ఆ అమౌంట్ని మీరు నిజంగా రిటైర్ అయ్యే తేదీ నుంచి కానీ లేదా 5 రిటైర్ అయిన తర్వాత, విఆర్ఎస్ తీసుకున్న తర్వాత 5 సంవత్సరాలకు కానీ, ఏది ముందైతే ఆ డేటుతో మీకు పే చేస్తాము అని మనతో రిటర్న్గా రాయించుకున్నారు. దాని మీద విఆర్ఎస్ తీసుకున్నారు అని మనకిచ్చిన లెటర్లో కూడా రిటైర్డ్ అండర్ బిఎస్ఎన్ఎల్ విఆర్ఎస్ 2019 స్కీమ్ అని రాయించుకున్నారు. దాని మీద సంతకం కూడా మనతో పెట్టించుకున్నారు. ఈ విఆర్ఎస్ వాళ్ళకి సూపరాన్యుయేషన్లో 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి ఏమైనా తేడా ఉందా అంటే ఆ తేడా ఏమీ లేదు, ఇద్దరూ ఒకటే. అయితే రిటైర్ అయిన రోజు మొత్తం పెన్షనరీ డబ్బులన్నీ పే చేయాలని సిసిఎస్ పెన్షన్ రూల్స్ 2021లో కానీ 1972లో కానీ ఉన్న రూల్స్లో ఉంది. అయితే మేము ఈ రూల్స్ని కాదని 5 ఏళ్ల పాటు వాయిదా వేసి, లేదా 2023లోనో 2022లోనో 2024లోనో రిటైర్ అయ్యే వాళ్ళకి ఆ డేట్లో పే చేస్తున్నాం, లేదా 2026 2027 ఎవరికన్నా రిటైర్మెంట్ ఉంటే వాళ్ళకి 2025 జనవరి 31వ తారీఖు పే చేయాల్సి ఉంటుంది అని క్లారిఫికేషన్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. ఏంటంటే జనవరి 2025 నాటికి వీళ్ళకి మిగిలిపోయిన పెన్షనరీ బెనిఫిట్స్ ఏవైనా ఉన్నాయో గ్రాట్యుటీ లాంటివి పే చేయాల్సి ఉంది. సాధారణంగా రిటైర్ అయిన తేదీ నుంచి గ్రాట్యుటీ ఎప్పటికి పే చేస్తున్నారో ఆ పే చేసే అమౌంట్కి వడ్డీ కూడా వస్తుంది. ఇక్కడ ఒక సమస్య ఇప్పుడు ఈ సంవత్సరంలో వచ్చింది. ఏంటంటే పోయిన నెల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రికవరీ చేస్తున్నారు పెన్షన్లో చాలామంది పెన్షనర్లకి, బిఎస్ఎన్ఎల్ విఆర్ఎస్లో రిటైర్ అయిన వాళ్ళకి ముఖ్యంగా గ్రాట్యుటీ మీద ఎటు వడ్డీ పడదు కానీ ఇన్కమ్ ట్యాక్స్ పడదు, కానీ గ్రాట్యుటీ మీద వచ్చే వడ్డీ ఈజ్ ట్యాక్సబుల్. కాబట్టి మీకు పెన్షన్ ఎంత వస్తుంది ఇయర్కి అనేది లెక్క కట్టి, ప్లస్ ఈ వడ్డీ డబ్బులు లెక్క కట్టి, దానికి ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పడుతుందో అది ఈక్వల్ ఇన్స్టాల్మెంట్లలో పోయిన నెల నుంచి బిగిన్ చేసి రికవరీ చేస్తున్నారు. ఇదేదో సడన్గా జరిగిందని ముందుగా చెప్పకపోవటం మూలంగా తగిన ప్లానింగ్ చేసుకోవటానికి ఇబ్బందికరంగా ఉందని అనేక మంది బిఎస్ఎన్ఎల్ విఆర్ఎస్ రిటైర్ అయ్యే పెన్షనర్స్ కొంతమంది నాకు ఫోన్లు చేశారు. సార్ ఇట్లా ఉంది, ఇది కరెక్ట్ కాదు కదా, డిసిఆర్జీ జనవరిలో పే చేసినప్పుడు లేకపోతే మార్చిలో పే చేసినప్పుడు, ఎప్పుడు పే చేస్తే అప్పుడే రికవరీ చేసుకోవచ్చు కదా, ఎటు లంసమ్ అమౌంట్ వస్తుంది కదా, ఇప్పుడు రికవరీ చేయాల్సిన అవసరం ఏంటి లాంటి సందేహాలు వ్యక్తం చేశారు. నేను ఈ రోజున ఒక 2-3 వర్కింగ్ ఏవోలు సిఏవోలతో లేకపోతే సిసిఐ ఆఫీసులో పనిచేసే వాళ్ళతో కూడా మాట్లాడాను. ఏంటి విషయం అని అంటే, విఆర్ఎస్లో రిటైర్ అయిన వాళ్ళు లేకపోతే మామూలు పెన్షనర్లకు ఇన్కమ్ ట్యాక్స్ పెన్షన్లో రికవరీ చేయాల్సిన అవసరం ఉండింది. పోయిన ఆర్థిక సంవత్సరంలో ఇన్కమ్ ట్యాక్స్ రికవరీ చేయలేదు పెన్షనర్ల దగ్గర నుంచి. కొన్ని సర్కిల్ చేసినాయేమో నాకు కరెక్ట్గా ఐడియా లేదు, అయితే తమిళనాడు కానీ తెలంగాణ కానీ ఆంధ్ర కూడా చేసినట్టు లేదు. అయితే ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి ఎంప్లాయర్గా సిసిఐ ఆఫీసులకి లెటర్ నోటీస్ వచ్చింది అని నేను విన్నా. ఎందుకు నోటీస్ వచ్చింది అని అంటే, మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది ఈక్వల్ ఇన్స్టాల్మెంట్లు చేసి ఆ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్లో రికవరీ చేయాలి అని చెప్పి రూల్ ఉంది కదా, మీరు రికవరీ చేయకుండా ఎందుకు మానేశారు? ఎంప్లాయర్గా అది మీ బాధ్యత కదా,
కాబట్టి ఈ కారుకి రికవరీ చెయ్యండి అని చెప్పటం, దానికి తగినట్లుగా సీసీఐ ఆఫీసులు జూలై నెలలో అందరు పెన్షనర్లకి మీ సేవింగ్స్ ఏమన్నా ఉంటే సీసీఐ ఆఫీసులకి ఫలానా తారీఖు లోపల ఇంటిమేట్ చేయండి, మేము ఇన్కమ్ ట్యాక్స్ పెడుతున్నాము, ఈక్వల్ ఇన్స్టాల్మెంట్లలో రికవరీ చేస్తాము అని చెప్పి అందరికీ వాట్సాప్ మెసేజ్లు లేకపోతే మామూలు మెసేజ్లు సీసీఐ ఆఫీసుల నుంచి రావటం, నాకు కూడా ఎవరో పంపించారు, ఇట్లా పంపించారు సార్. అది పంపించిన తర్వాత ఇన్స్టాల్మెంట్ రికవరీ చేశారు. అయితే గతంలో ఏం జరిగేదో ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 10 ఏళ్ల క్రితం మనకు జనవరి ఫిబ్రవరి మార్చి వస్తే అసలు జీతం రాదు, ఈ 3 నెలలు మనకు ఇన్కమ్ ట్యాక్స్ రికవరీ పోతుంది అని ఫస్ట్ నెలల్లో ఎందుకు వచ్చింది మార్చి జనవరి ఫిబ్రవరి మార్చిలో ఇబ్బంది పడటం ఎందుకని ముందుగా వాలంటరీగా ఇంతని పెట్టుకున్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళు ఆ 3 నెలలు ఇబ్బంది పడేవాళ్ళు. ఆ తర్వాత లేదు లేదు ఏ నెల కా నెల రికవరీ చేయాల్సిన బాధ్యత ఎంప్లాయర్గా బిఎస్ఎన్ఎల్ అయితే బిఎస్ఎన్ఎల్ డాట్సెల్ వాళ్ళైతే డాట్సెల్ వాళ్ళ మీద, ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళు కంపల్సరీగా రికవరీ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కట్టాలి అన్న రూల్ వచ్చింది. రూల్ వచ్చిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ని 10 నెలల్లో 12 నెలలుగానో విడగొట్టి దాన్ని నెల నెల జీతంలోనూ పెన్షన్లోనూ రికవరీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది ఎందుకు చేయాలి అని అంటే కంపల్సరీగా రూల్ ప్రొవిజన్ లేకపోతే ఎంప్లాయర్ని క్వశ్చన్ చేస్తారు, ఎంప్లాయర్స్కి ఫైన్ ఏదన్నా పడితే ఎంప్లాయర్కి పడుతుంది పెన్షనర్లకు కాకుండా. కంపల్సరీగా రికవరీ చేయాల్సిన రూల్ ఉంది, మీరు ఎందుకు చేయటం లేదు అని నోటీస్ వచ్చిన తర్వాతనే సీసీఐ ఆఫీసులు స్పందించినట్లుగా మనకు తెలుస్తుంది. ఎటు జనవరిలోనో ఫిబ్రవరిలోనో మనం డబ్బులు కట్టాలి కదా ఇన్కమ్ ట్యాక్స్లో డీసీఆర్జీలో కట్టుకుంటే. అట్లా అట్ ఎ టైమ్ ఎట్ సోర్స్ రికవరీ చేయకూడదు, ఏ నెల కా నెల మీరు రికవరీ చేసి మాకు పంపించాలి అనేది ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులో ఉన్న సారాంశం. అయితే ఇక్కడ సమస్య ఏంది, కొంతమంది సార్ ఏప్రిల్ నుంచే ఇదేదో జరిగిపోయి ఉంటే అసలు ఈ సమస్య వచ్చేది కాదు, మాకు ఇన్స్టాల్మెంట్ కూడా తక్కువ పడేది, అలా చేయకుండా ఉండటం మూలంగా మేము చేసుకున్న ప్లాన్లన్నీ తలకిందులు అవుతున్నాయి సార్ అని క్వశ్చన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇదొక అంశాన్ని అట్ ఎ టైమ్ రికవరీ చేయటం అనేది రూల్స్కి విరుద్ధం, మీ దగ్గర డబ్బులున్నా లేకపోయినా. సెప్టెంబరు అక్టోబరు నవంబరు డిసెంబరు జనవరి ఈ 4 నెలల్లో 5 నెలల్లో ఇబ్బంది పడితే అట్ ఎ టైమ్ మీ డబ్బులు వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా ఇప్పుడు ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ రికవరీ అయిపోయింది కాబట్టి అప్పుడు అడ్జస్ట్ చేసుకోవాల్సింది. ఇంతే తప్ప రూల్స్కి అగెనెస్ట్గా వెళ్ళాము. పోయిన సంవత్సరం రికవరీ చేయలేదు కదా పెన్షన్లో అని అంటే పోయిన సంవత్సరం పెన్షన్లో రికవరీ చేయనందుకే నోటీస్ వచ్చింది వాళ్ళకి. సో ఈ అంశంలో పెద్ద ఎంతమందికి పడుతుంది, లైన్మెన్లకి 7 లక్షలు దాటిపోతుందా, ఆర్ఎంలకి దాటిపోతుందా లాంటి అంశాలు పక్కన పెడితే సీసీ ఆఫీస్ వాళ్ళు ఏమంటున్నారు అని అంటే మేము రికవరీ చేయాల్సిన రూల్ ఉంది కదా సార్, మేము ఇరకాటంలో పడాల్సి వస్తుంది కదా, ఆ రూల్నే నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. రూల్ కాదు, మీకు సోర్స్ మీ దగ్గరే ఉన్నప్పుడు డబ్బులు మీరే వేసినప్పుడు డీసీఆర్జీ డబ్బులు ఇన్కమ్ ఇంట్రెస్ట్ డబ్బులు మీరే వేసినప్పుడు అప్పుడే పట్టుకుని రికవరీ వాళ్ళకి పే చేస్తే అసలు గొడవ ఉండదు కదా అని రూల్స్ కోడ్ చేస్తా కొంతమంది మన పెన్షన్ అసోసియేషన్లో లెటర్ కూడా రాసినట్టున్నాయి. అయితే ఇది ఒక 3-4 నెలల పరిమితులకు సంబంధించిన అంశం. కాబట్టి రూల్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, మేమేమి నాట్ డీవియేటింగ్ ద రూల్స్, లేకపోతే మేము ఇబ్బందుల్లో పడతామని సీసీఐ వాళ్ళు అంటున్నారు. చెప్పబెట్టకుండా ఉన్నట్టుండి చేశారు ఇది అని కొంతమంది పెన్షనర్లు బాధపడుతున్నారు. ఇది అంశం. ధన్యవాదాలు.